सो फ्रेंड्स यादगिरिगुट्ट अंटे जर्नी टू यादगिरिगुट्ट कंप्लीट स्टे इन मेमे नेक्स्ट पॉइंट बसवापूर मेर मुंदु ई कोंडलु चूस्तुन्नारु कदा कोंडल मध्यलो नुंचे रायगिरि नुंचि यादगिरिगुट्टकि दारी उंटदि अंड रायगिरि देनिकि फेमस अंटे अंदरिकि हैदराबाद अंटे एं गुर्तुकोस्तदि ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ అండ్ హుసేన్ సాగర్లో ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం వరల్డ్లో సింగిల్ స్టోన్తోనే లా బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ స్టాచ్యూ అది చెక్కింది ఇక్కడనే ఎన్టీ రామారావు టైంలో గ్రానైట్ యా గ్రానైట్తో సో కొండలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్యూచర్లో ఈ కొండలు కూడా ఎక్కాలని మా ఒక కోరిక పోతాం లేట్ అయిపోతుంది నెక్స్ట్ టైం వస్తాం మై ఫేవరెట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ సో సో మీకు ముందు కనిపించే ప్రాజెక్ట్ పేరు బసాపూర్ ప్రాజెక్ట్ బసాపూర్ రిజర్వాయర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఇక్కడ నుంచి వాటర్ యాదాద్రి భువనగిరి జిల్లాకి కల్టివేషన్ నుంచి సరఫరా అవుతుంది సో ఫ్యూచర్లో మంచి హ్యాంగ్అవుట్ ప్లేస్ ఉంటుంది ఎందుకంటే గుట్టకు చాలా దగ్గర ఉంది కదా బోటింగ్ పారాసైలింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా ఎంజాయ్ చేయాలి ఈ ప్లేస్ కూడా నెక్స్ట్ టైం ఇక్కడ కూడా నెక్స్ట్ నైట్ క్యాంపింగ్ ప్లాన్ ఉంది మేబీ ఒక 2 వీక్స్ మా ట్రిప్లో ఇది సెకండ్ మెయిన్ డెస్టినేషన్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి యాదగిరి గుట్ట అది అయిపోయింది ఇప్పుడు బసవరంకి వచ్చినాము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మా బావ వాళ్ళ ఊరు ఇది బసవరం ఇది బొడ్రాయి ఫ్యూచర్లో బసవరంకి కూడా చాలా మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఇక్కడ రిజర్వాయర్ వస్తుంది కదా మేబీ ఒక 1.5-2 ఇయర్స్లో రిజర్వాయర్ వర్క్ కూడా అయిపోతుంది సో అప్పుడు ఇది ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోతుంది హైదరాబాద్ పీపుల్కి సో మొత్తానికి బసవరం మన గురించి స్పెషల్ బాంబాయి కల్లు ఇంకా ఫిష్ తర్వాత చికెన్ అనేది సో మేము డే అంతా రెస్ట్ తీసుకున్నాం ఎందుకంటే ఫుల్ ఎండ్ ఉండే ఈరోజు మళ్ళీ డిహైడ్రేషన్ ప్రాబ్లం అయితే ఇప్పుడు బసవరం నుంచి బయలుదేరినాము ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది బసవరం మీకు ఇంతకుముందు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బజింగ్ ప్లేస్ అవుతుంది హైదరాబాద్ అవుట్స్కట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గెట్ అవే ఇక్కడ రిజర్వాయర్ వస్తుంది కదా ఇక్కడ ఈరోజు మిర్చి సో ఇప్పుడు బసవరం నుంచి స్ట్రైట్ భువనగిరి అక్కడ నుంచి రైట్ తీసుకుంటే బీబీ నగర్ గట్కే సార్ ఓకే సెలవు ఫుల్ బసవరంలో కూడా బాగా ఎంజాయ్ చేసినాం ఈ బసవరం వచ్చేసి మా బావోళ్ళ బావగారు ఊరు గుడ్ థింగ్ ఏంటంటే ఈరోజు మేము మాస్కులు కూడా మ్యాచింగ్ ఉన్నాయి మావి చూడండి ప్యాటర్న్స్ యాక్చువల్గా మేము మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇక ఎండ చూసి మాకు భయం అయింది ఎందుకంటే అనవసరం డిహైడ్రేషన్ అయితే రిస్క్ ఎందుకు ఇంట్లో పెద్ద ఏం పని లేదు సో రెస్ట్ తీసుకున్నాం టైం స్పెండ్ చేసినాం సో ఇక ఇంటికి వెళ్తున్నాం కళ్ళు కూడా బాగుండే కళ్ళు అయిన ఫ్రెష్ కళ్ళు పాంబు అయిన దాంతోపాటు చేపల పులుసు చికెన్ ఫ్రై బగారా రైస్ పక్క తెలంగాణ స్టైల్లో ఎంజాయ్ చేసినాం సో మాకు 3 గంటలు పడుతుంది ఇంటికి వెళ్ళే వరకు 10 అవుతుంది 10:30 యా వెళ్దాం బిందాస్గా పోతాం
సో గాయ్స్ మేము భువనగిరి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యాదాద్రి జిల్లా రీచ్ కాబోతున్నాము. ఇప్పుడు నేను ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి క్రాస్ అవుతా. ఇదే బ్రిడ్జ్ మీద నుంచి కొన్ని వందల ట్రైన్లు క్రాస్ అవుతాయి డైలీ. ఆల్ ది ట్రైన్స్ విచ్ గో టు చెన్నై, తిరుపతి, బెంగళూరు, నాట్ బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ. సో భువనగిరి రీచ్ అయిపోయాము. ఇంకొక 2 మినిట్స్లో సిటీ సెంటర్లో ఉంటాం. ఫుల్ బ్యూటిఫుల్ రైడ్. మేము భువనగిరి క్రాస్ అయినాము ఒక 15 మినిట్స్ బ్యాక్. ఆన్ ద వేలో చాలామంది మాకు పరిచయం అవుతున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు అందరు ఎక్కడ పోతున్నారు, ఎంత దూరం పోతున్నారు, నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అనుకుంటా. సో ఒక యూట్యూబర్ కూడా నాకు ఇంతమంది ఎదురయ్యాడు, ఆయన ఒక సింగర్, మన రాహుల్ సిప్లిగంజ్ గారు కూడా ఆయన లిరిక్స్ మీద ఒక పాట రాసినట్ట, అది నేను చెప్తా ఏం పాట అనేది. సో ఇక్కడ నుంచి బీబీనగర్ 5 కిలోమీటర్స్ అండ్ హైదరాబాద్ 40 కిలోమీటర్స్. అండ్ మేము డే టైము అవాయిడ్ చేయడానికి కారణం ఏంటంటే చాలా వేడిగా ఉండే రోజు వాతావరణం. సో మా బావోళ్ళ ఇంటికాడ రెస్ట్ తీసుకొని బసవపురంలో బయలుదేరినాము. సో నెక్స్ట్ మనకు చెక్ పోస్ట్ వస్తుంది, గూడూరు చెక్ పోస్ట్. అందుకే ఇంత లైటింగ్ ఉంది. మామూలుగా అయితే మనకు కంప్లీట్గా టార్చ్ లైట్స్ ఏముంటాయి, అంటే స్ట్రీట్ లైట్స్ ఉండే, డార్క్ ఉంటుంది. సో ముంగట మా పార్ట్నర్ ఉన్నాడు మిస్టర్ వెంకీ, జీవిటీ. సో జీవిటీ గారు రాకింగ్. సో బీబీనగర్ తర్వాత మేము మాది హాల్టింగ్ పాయింట్ అంటే రెస్టింగ్ పాయింట్ గట్కేశ్వర్ ఫర్ 5 to 10 మినిట్స్. స్టాప్ చేస్తే బీబీనగర్ రీచ్ అయిపోయినాము. యో యో మా నా సైకిల్లో కూడా వెరైటీ వెరైటీ సౌండ్ వస్తుంది, కుర్ 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 అనుకుంటా. చిర్రాలు పోయినట్టున్నాయి పెడల్ చేసే దగ్గర. సైకిల్ కూడా సర్వీసింగ్కి ఇవ్వాలి. ఇక ప్లాన్ ఏంటంటే రేపు పొద్దున నేను ఒక 6:30 అట్లా లేచి 7 వరకు అక్కడ నేరడమేట షాప్ ఉంటుంది, ఆడికి పోయి సైకిల్ సర్వీసింగ్ ఇచ్చేసి బై వాక్ ఇంటికి వచ్చేస్తా. మా జీవిటీ కూడా ఇక సైకిల్ సర్వీసింగ్ ఇచ్చేస్తున్నాడు, కొన్ని ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నెల దగ్గర వస్తుంది. సో ఇది బీబీనగర్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బీబీనగర్ తర్వాత కొండమడు, కేపాల్, గట్కేశ్వర్, అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటాం రాంపల్లి. మేము బీబీనగర్ తర్వాత నెక్స్ట్ పాయింట్ చెప్పిన కదా కొండమడుగు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉంది, ఒక్క నిమిషం స్పీడ్ బ్రేకర్ యా హైవేకి వెళ్దాం. సో మీరు చూసుకున్నట్టయితే ట్రాఫిక్ ఎంత పెరిగింది చూడండి, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇది మంచి సీజన్, ఏప్రిల్ మే జూన్ ఎల్లమ్మ పండుగలు ఇక్కడ బాగా అవుతాయి మన భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాలలో. అది వీడియో తీద్దాం అనుకున్నాను కుదరలేదు నాకు. సో ఇది కొండమడుగు. సో ఇక్కడ టైగర్ హిల్స్ కేపిఎంజి వ్యూ పాయింట్ ఉంది గుట్టలల్లో రైట్ సైడ్. నెక్స్ట్ టైం అక్కడ కూడా క్యాంపింగ్ ప్లాన్ ఉంది. సో నెక్స్ట్ గట్కేశ్వర్ బైపాస్. సీ యూ గాయ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గట్కేశ్వర్ బైపాస్లో ఉన్నాము. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ గట్టుమైసమ్మ టెంపుల్ అని, లోకల్గా చాలా పవర్ఫుల్ టెంపుల్. గుట్టపైన ఉంటుంది అమ్మవారి గుడి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ రెగ్యులర్గా దావత్లు ప్రోగ్రామ్స్ కూడా అవుతుంటాయి, మంచి రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి ఇక్కడ. సో నిన్న మేము వీడియో తీద్దాం అనుకున్నాను, లేట్ అయిపోతానేసి ఇక్కడికి రాలేదు. సో దానివల్ల ఆ రీజన్ వల్లనే ఈరోజు ఇక్కడికి వస్తున్నాం.
సో ఇది కామన్ ఎంట్రన్స్ టెంపుల్ చేర్ దగ్గర అత్త ఓం శక్తి సూపర్. ఇప్పుడు మేము గట్కేసర్ బైపాస్ గట్టుమైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది మా థర్డ్ రెస్టింగ్ పాయింట్. బసాపురం నుంచి బయలుదేరినప్పుడు ఫస్ట్ భువనగిరి దగ్గర ఒక 20 మినిట్స్ ఉన్నాం, తర్వాత బీవీ నగర్ దగ్గర ఒక 15 మినిట్స్, ఇక్కడ ఒక 10 మినిట్స్. ఇది కూడా మంచి ఫేమస్ టెంపుల్. సో వెళ్దామా జీవిటి గారు? సో ఇంకో 10 మినిట్స్లో మీరు రాంపల్లి నుంచి లెఫ్ట్ నేను స్ట్రేట్ వెళ్ళిపోతాం. సో 11 వరకు రీచ్ అయిపోతాం. నాకు ఒక 21 కిలోమీటర్స్ ఉంది, మీకు ఒక 24 వస్తుంది. సో చలో లెట్స్ మూవ్. గట్టమైసమ్మ టెంపుల్ గట్కేశ్వర్ నుంచి. వెదర్ కూడా చాలా బాగుంది. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది మా ఇల్లు వ్యాపారాలు. ఇది బైపాస్, సారీ బైపాస్ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పెయిన్ గట్కేశ్వర్ అండ్ రాంపల్లి. సో ఇంకొక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ తర్వాత మా బావ లెఫ్ట్ తీసుకుంటాడు అడ్డ గుట్టకి, నేను స్ట్రేట్ వెళ్ళిపోతాను. ఎక్కడ ఒక సోలోనే ఇంకొక 14 కిలోమీటర్స్. మంచి సక్సెస్ఫుల్ ట్రిప్, లాట్ ఆఫ్ మెమరీస్ ఈ ట్రిప్లో, అండ్ చాలా మంచి మంచి వాళ్ళు మనకు ఎదురైనారు. సో ఇక్కడ నుంచి మీకు గుడ్ బాయ్, మీరు లెఫ్ట్ నేను స్ట్రేట్, బాయ్, టేక్ కేర్ బా. చలో ఇక నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా రాంపల్లి, నెక్స్ట్ నాగారం, దమ్మాయి కూడా. ఇది చెర్లపల్లి రోడ్డు, బాగా వెళ్ళిపోతాను. బాయ్ బా. ఇది మా మీటింగ్ పాయింట్ ఉండే నిన్న, నేను 7:30కి ఇదే ప్లేస్లో రీచ్ అయ్యాను, మీట్ అయినా. సో ఆల్మోస్ట్ 10:15 అవుతుంది. సో రాంపల్లి విలేజ్ ఇది. సో ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ మైకు. ఫ్రెండ్స్ మొత్తానికి నేను ఇంటి దగ్గరికి దగ్గరలో ఉన్నాను, ఇంకొక 2.5 to 3 కిలోమీటర్స్ మైలు యాత్రలో. ఇప్పుడు నేను క్రాస్ చేసే ప్లేస్ బాలాజీ నగర్. ఇట్స్ ఆల్రెడీ 11:15 అవుతుంది. సో టోటల్ 47 కిలోమీటర్స్, పెడ్లింగ్ టైం వచ్చేసి 3 అవర్స్. మధ్యలో అక్కడక్కడ గ్యాప్ ఇచ్చినాం, భువనగిరి దగ్గర ఒక 20 మినిట్స్, బీవీనగర్ దగ్గర 15 మినిట్స్, గట్కేసర్ 10 మినిట్స్, రాంపల్లి 15 మినిట్స్. సో 4 బ్రేక్స్. మేము 7:10కి స్టార్ట్ అయినాం బసాపురం నుంచి. వెదర్ అయితే చాలా బాగుంది, ఫుల్ టైర్డ్ అయిపోయినా. సో మంచి నిద్ర పడుతుంది ఈరోజు నైట్, వెరీ గుడ్ జర్నీ. సో కేఆర్కి ట్రావెల్ ఒక లాంగ్ పెండింగ్ ట్రిప్, సైకిల్ పైన యాదగిరి కంప్లీట్ చేసుకున్నాను. మీరు అక్కడ పైన చూడొచ్చు మన పూర్ చందామామ, చందామామ రావి జాతికి రావి పెట్టి రావి. ఇప్పుడు మా బావ కూడా ఒకసారి కాల్ చేస్తా, ఎందుకంటే ఆయన రాంపల్లి నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు. ఎక్కడ రీచ్ అవ్వడం అనుకుందాం, మేబీ ఇంకొక 2 వీడియోస్ తీస్తా తర్వాత రీచ్ అవ్వడం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఏంటి రీచ్ అవుతుంది. సో మొత్తానికైతే జస్ట్ రీచింగ్ మై హోమ్, మా ఇంటికి ఇంకొక 1 మినిట్లో రీచ్ అయిపోతాను. సక్సెస్ఫుల్లీ మేము కంటిన్యూస్గా 3 డేస్ నుంచి డైలీ 50 కిలోమీటర్స్ పెడ్లింగ్ చేస్తున్నాము. నిన్న అరౌండ్ 62 కిలోమీటర్స్ అయింది, ఈరోజు 64 అయింది. సో వెరీ హ్యాపీ. వెళ్ళి మంచి షవర్ తీసుకొని వర్లే అందరు అనుకున్నారు. సో ఐ రీచ్ హోమ్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఆల్ ఫర్ గుడ్ నైట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.